కావలి ఆర్డీఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్ గురించి కానీ జిల్లా గురించి కానీ గతంలోనే ఇక్కడ అనేక పదవుల్లో పనిచేస్తున్నాను కాబట్టి ప్రాంతం గురించి కానీ ఇక్కడ ఉండే సమస్యల గురించి కానీ అవగాహన ఉంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఆర్డీఓగా చార్జ్ తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా క్షేత్రస్థాయిలో అందేటట్టు ముఖ్యంగా ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరి యొక్క సలహాల మేరకు, సూచనల మేరకు చాలా చక్కగా కష్టపడి పనిచేసి ముఖ్యంగా మనకు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎటువంటి లేట్ లేకుండా సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.